अंदर की नमस्कार अंडी। इवाल मन राष्ट्र चेतका मुख्यमंत्री पनिकिमाल मुख्यमंत्री वलन राष्ट्र इटुवंटि परिस्थितुलु वच्चायंटे मन राष्ट्र विपरीत करोना व्याधि व्यापिस्तुन्न संगति अंदर की तेलुसु अलागे पक्क राष्ट्र वाळ्ळकु कूडा तेलुस्तुंदि कदा रोज टीवी चूस्तुन्नारु आंध्र राष्ट्र भयंकर परिस्थिति करोना कंट्रोल चेयले परिस्थिति प्रभुत्वं अंदर भयपड़े परिस्थिति इवा तमिलनाडु तमिलनाडु रोड पैन नेशनल हाईवे पैन अड्डा गोड़ कड़ी मैं राष्ट्रीय रा वीदी इट कर्नाटक निन्ना कर्नाटक रोड अड्डा गोड़ कड़ी आंध्र वाले यानी तेलंगाणा वाले यानी मैं राष्ट्र रावदन वाल गोड़ कड़ी इवा ओरिस्सा राष्ट्र महाराष्ट्र रावदनि वाल गोड़ कड़ी इधे पैस्थित अर्थं का अंत का ग्रामा प्रती ग्राम अड्डा कंचले ग्राम ग्राम रही ग्राम रही इला आंध्र राष्ट्र पैस्थिंदे प्रभुत् परपाल ये विधोस अंदर अर्थम चुस्त अवसर अच्छे केन्द्र प्रभुत्व इप्डना मैं राष्ट्रीय आलोचन चयी टीम पंपी मैं राष्ट्र पैस्थि गमन आंध्र राष्ट्र प्रजा कापड़मी केन्द्र प्रभुत्व को इवा चूसर परपाल विधान इवा मन राष्ट्र ఒక కోటి 40 లక్షల మందికి కార్డులు ఉన్నాయి ఈ 1 కోటి 40 లక్షల మందికి ఇవాల ప్రభుత్వం బిజిం సప్లై చేస్తారు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ కరోనా టైం లో వీళ్ళందర్నీ కూడా లైన్ లో పెట్టి వేలు ముద్రలు అయ్యండి వేలు ముద్రలు వేయకపోతే మేము బిజిం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇవాల కరోనా టైం లో దూరం దూరంగా ఉండమని మనం చెప్తున్నాం మన అందర్నీ వచ్చి బిజిన్ తీసుకొని లైన్ లో ఉండమని చెప్పి మీరే చెప్తున్నారు బక్క దీని వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందండి ఇటువంటి ఎమర్జెన్సీలో వేలుముద్రలు అవసరమండి ఎందుకని వేలుముద్రలు ఇది ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ఇటువంటి టైం లో మీరు ఏం చేయాలి మీరు గ్రామ వాలంటీర్ పెట్టారు సంవత్సరానికి 4000 కోట్లు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు లుంగీలు కట్టుకొని డాన్స్ చేసుకుంటున్నారు పని లేక వాళ్ళందర్నీ ఉపయోగించి ఇంటింటికి బియ్యం పంపించలేరా మరి ఆ రోజు నువ్వు వాలంటీర్ చేస్తావు నువ్వు అదే మాట చెప్పే కదా పంపిస్తానని ఎందుకు పంపించలేవు ఇవాళ క్యూలో పెట్టి వాళ్ళందర్నీ ఇబ్బంది పెట్టి ఈవేళ కరోనా వ్యాప్తికి ఒక విధంగా సహకరిస్తున్నట్టు లెక్క దీన్ని కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటి అవసరం ఉందని చెప్పాను చేస్తున్నాను ఈవేళ జీరో వడ్డీ అన్నారు ఇచ్చిన తక్కువ ప్రచారం ఎక్కువ ఆ రోజు చంద్రబాబు టైం లో 21000 మందికి 21 డాక్టర్లకు మహిళకి 21000 కోట్లు ఇచ్చాం మేము ఈ రోజు మీరు ఇచ్చింది 1400 కోట్లు దానికి పెద్ద ప్రచారం ఇప్పుడు గ్రామాల్లో ఏం చేస్తున్నారు మీరు సిఏఎన్లు పెట్టి తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఆర్పిలు పెట్టి గ్రామ గ్రామాల్లో మీటింగ్ పెడుతున్నారు మీటింగ్లు పెట్టి ఇంకో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చున్నా వడ్డీ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికి పాంప్లెట్లు పంచి పెడుతున్నారు గ్రూపులందర్ని కూర్చోబెట్టి మరి ఈ గ్రూపులందర్ని కూర్చోబెట్టి పాంప్లెట్లు ఇస్తే ఈ పాంప్లెట్ల ద్వారా ఇన్ని లక్షల మందికి వ్యాధి ఎల్దండి వ్యాధి వాళ్ళకి అంటుకోదండి ఇది పద్ధతి అండి ఇప్పుడు ప్రచారం అవసరం అని మీకు సిఏలు పంపించి ఆర్పిలు పంపించి ఒక్కొక్క ఆర్పి చేతిలో ఒక కలిసి 200 మంది డాక్టర్ గ్రూపులు ఉంటారు వాళ్ళందరితో మేము మీటింగ్ పెడతారు వాళ్ళందరికి పాంప్లెట్ ఇస్తారు మీరు ఇచ్చిన పాంప్లెట్ ద్వారా వాళ్ళందరికీ కరోనా వ్యాధి అంటే ఈ 200 మంది ఊర్లోకి వెళ్లి ఇంకొక 1000 మందికి అంటించారండి ఈ విధంగా రండి మీరు కంట్రోల్ చేసేది పద్ధతి కాదు కదా క్వారంటైన్ లో ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకెళ్లి దాంట్లో పెడుతున్నారు 14 రోజులు ఎంత ఉండాలంటున్నారు మీరు ఒక కండిషన్ పెట్టారు వాళ్ళకి పగల భోజనానికి మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి కలిపి 500 రూపాయలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఒక మనిషికి 500 రూపాయలు రోజుకి ఇస్తున్నారు భోజనానికి కోసం దాంట్లో ఉన్న వాళ్ళకి
కానీ వీళ్ళ మీద ఖర్చు పెట్టేది ఎంత? మీరు పెట్టి ఫుడ్తో వాళ్ళకి వాల్యూ ఎంత? 100 రూపాయలు కూడా లేదు. అంత నాసిరకమైన ఫుడ్ పెడుతున్నారు. పోనీ సరిగ్గా పెడుతున్నారా లేదని చెప్పి మేము వెళ్ళి పరిశీలిద్దామంటే మమ్మల్ని ఎవరిని లోపలికి రావడానికి వీల్లేదు అని పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే ఇటువంటి వారికి ఇటువంటి టైంలో పెట్టే ఫుడ్లో కూడా మీ కమిషన్ తీసుకుంటారా? ఇది పద్ధత అండి. ఎందుకంటే అన్యాయం ఏముంటుందండి? ఇంకపోతే విశాఖపట్నం, విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వ్యాధి నిర్మూలన కోసం డబ్బులు కావాలని చెప్పి అందరికీ ఫోన్లు పోసి ఫోన్లు బెదిరించి వ్యాపారస్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఫోన్ నేను మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారని చెప్తున్నారు మీరు. ఇది వాస్తవం అని విశాఖపట్నానికి చెందిన బీజేపీ నాయకులే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వాళ్ళకే సమానం చెప్తారండి? అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దోచుకోవడం పని అండి మీకు? ఇంతకుముందు దోచుకున్న కోట్లు కోట్లు చాలా విజయసాయిరెడ్డి గారికి, ఇవాళ కూడా ఇవాళ ఇటువంటి టైంలో కూడా దోచుకుంటారండి? బెదిరించి మరీ తీసుకుంటారండి? ఎవరన్నా అభిమానంతో వస్తే వేరే, బెదిరించి తీసుకుంటారండి? ఈ పద్ధతి కాదు కదా. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. దయవించి మీరు ఆంధ్ర రాష్ట్రం మీద ఒక దృష్టి పెట్టాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.